Hey guys, welcome back to my YouTube channel. You are watching Charan Vlog. So, ee roju day 1 to the college. So, first time college ki velthar anamata, September 1st. Ee roju nenu morning vachan land ay and first day ne college ki velthanu because nenu already oka 1 week late unnanu. So, guys, ID card teskoni vacham. ID card just 5 minutes lo ichesaru. So, appudu varaku waiting hall lo. So, ikkada free chocolates anamata teskunnanu. Just oka 2 minutes lo ID card ichesaru and mottham khali undi because event jarugutundi kabatti baitiki. Ravi bro is taking me everywhere. Shiva brothers is already repair and work and we both are exploring here. Chala things chesedi unnai oka vela nenu telikonda vaste definitely naaku chala time pattedi and just short view laga anukode university tour malli manam cheddamu but university nijanga chala pedda undi అండ్ ఇక్కడ మా యూనివర్సిటీ ఫెస్ట్ అయితే నడుస్తుంది అనమాట. ఓరియంటేషన్ అవి నేను అటెండ్ అవ్వలేదు బట్ ఈరోజు కూడా ఏదో ఫెస్ట్ అయితే నడుస్తుంది అండ్ చాలా ఫ్రీ గేమ్స్ ఫ్రీ ఫుడ్ అండ్ ఏమేమి ఫ్రీ ఉన్నావు వెళ్ళి మనం చూసిద్దాం. ఫ్రీ టీషర్ట్స్ కప్స్ బ్యాగ్స్ ఇలా చాలా ఫ్రీ అయితే ఉన్నాయి. అవన్నీ ఫ్రీ అంటే డైరెక్ట్ ఫ్రీ ఉండదు, కొన్ని ఉంటాయి అనమాట. ఇన్ఫర్మేషన్ మనం లాగిన్ అవ్వాలి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వాలి నేను ప్రతి ఒక్క స్టాల్ తోటి బట్ మనం యూనివర్సిటీకి రావడమే ఒక 15 డేస్ లేట్ వచ్చాము. ఈ గేమ్ ఏంటంటే మనం బాల్ తోటి రెడ్ కలర్ దాన్ని హిట్ చేస్తే కూర్చుని ఆయన వాటర్ లో అయితే పడిపోతుంది. అండ్ మా డిపార్ట్మెంట్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము అండ్ మనకు ట్రాఫిక్ బ్రో తీసుకెళ్తున్నారు కోర్సెస్ రిజిస్ట్రేషన్ చేసుకోనికి. యూనివర్సిటీలో డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. నాది రాజ్సోనిక్ బిజినెస్ స్కూల్, అందులో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. ప్రొఫెషనల్ పర్సనల్గా మీట్ అవ్వడానికి బికాస్ కోర్స్ రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోలేదు. రాజ్సోనిక్ బిజినెస్ స్కూల్ రైట్ సైడ్ యూనివర్సిటీలో. లైవ్ మ్యూజిక్, ఫుడ్, ఫుడ్ కోర్ట్స్ చాలా చాలా అంటే చాలా ఉండే అండ్ చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. చాలా మీరు ఫ్రీ చాలా మటుకు ఫ్రీగా గ్రాబ్ చేసుకోవచ్చు బట్ మేము బ్యాగ్ తెచ్చుకోలేదు. బ్యాగ్ తెచ్చుకుంటే అన్ని బ్యాగ్లు వేసుకుంటుండే, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ చాలా యూస్ఫుల్గా అయితే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా క్లబ్స్ ఉన్నాయి, వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ స్కానర్ని స్కాన్ చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలన్నమాట, సర్వే లాగా. సో క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఫ్రీ కోక్ ఇచ్చారు. ఇందాకే మంచిగా ఫ్రీ కోక్ అనే కావాలంటే ఆ గోగుల్ ద ఫస్ట్ డిఫరెన్స్ యూస్లో అయితే కోక్ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉందన్నమాట కంపేర్ టు మన ఇండియన్ కోక్స్ అయితే. ఇక్కడికి వెళ్ళి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ వాళ్ళతో ఇంట్రాక్షన్ అవ్వాలి. ఒక్కొక్క స్టాల్ దగ్గరే మాకు 2 మినిట్స్ దాకా అవుతుంది. ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండ్ బడీ ఉంటే ఈ గేమ్ అయితే ఆడచ్చు. ఈ గేమ్ చాలా బాగుంటుంది. నా యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీ అన్నమాట. ఇండియన్ స్టూడెంట్స్ పాటు అమెరికన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా తిరగాలంటే చాలా ఉంది బట్ మేమైతే అంతా తిరగలేము ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు. నువ్వైనా తిన్నావు బ్రో? యా, ఇప్పుడు వచ్చేసి మాకు టైం ఆఫ్టర్నూన్ అవుతుంది అరౌండ్ 2-2:30. ఎగ్జాక్ట్ టైం కూడా చూసుకోలేదు. అండ్ మార్నింగ్ నేను అంత జర్నీ చేసి వచ్చినా కూడా అండ్ సేమ్ డే ఈరోజు ల్యాండ్ అయినా నీ రోజే క్యాంపస్లో నా వర్క్ చేసుకోవాలి ఎందుకంటే నేను రిపోర్టింగ్ చేయాలి కాబట్టి అందుకు వచ్చాను. సో అందుకే క్యాంపస్ మొత్తం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. మేము చూసి జస్ట్ ఒక 20-30% మాత్రమే అనుకుంటాను అండ్ ఇంకా చాలా ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ క్యాంపస్ పార్కింగ్లో ఉన్నాం. సో ఇక్కడ అన్ని మంచి మంచి సూపర్ కార్స్ చూడవచ్చు. మనం ఇండియాలో చూడలేని ఎన్నో కార్స్ ఉంటాయి. నాకైతే స్పెషల్లీ బైక్స్ అండ్ కార్స్ కూడా ఇష్టం. అండ్ బైక్స్ అయితే చాలా రేర్ అనమాట చూడటం. నా హౌసింగ్ దగ్గర ఒక 2 బైక్స్ చూసాను అంతే. బట్ మన హౌసింగ్ ట్రిప్ గురించి విల్ మేక్ ఏ డిఫరెంట్ బ్లాగ్. ప్రజెంట్ అయితే జస్ట్ ఒక ఫస్ట్ డే నాది ఎలా అయింది అనేది మాత్రమే. నా యూఎస్లో ఫస్ట్ డే ఇది అండ్ నా కాలేజ్లో కూడా ఫస్ట్ డే. సో కొంచెం హెక్టిక్గా ఉంది బట్ విల్ ట్రై టు మేక్ గుడ్ బ్లాగ్స్. సో నెక్స్ట్ బ్లాగ్స్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా తీయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కనిపించేది కాలేజ్ అకామిడేషన్స్ అనమాట. ఇదొకటి ఇదొకటి అదొకటి. ఇక్కడ చాలా అకామిడేషన్స్ పేరు ఉన్నాయి. దీని పేరు ఏంటో కాలేజ్ పార్క్ దీని పేరు వచ్చేసి. అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి రైడర్స్ మార్ట్ అనమాట. అన్ని లోపల ఏమో ఎక్విప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రోసరీస్ అవన్నీ దొరుకుతాయి. సో దీని గురించి ఒక సపరేట్ బ్లాగే చేయొచ్చు. సో దాన్ని నేను నెక్స్ట్ బ్లాగ్లో మెన్షన్ చేస్తాను. సో మన రైట్ సైడ్ యూనివర్సిటీలో ఎవరైనా తెలుగు వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప. సో మన యూనివర్సిటీలో చాలా మంది ఇండియన్స్ అయితే ఉన్నారు బట్ ద థింగ్ ఈజ్ లైక్ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మీరు కనుక తెలుగు వాళ్ళు ఈ వీడియో చూస్తే తెలుగు వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మాట్లాడేది మీకు అర్థమయ్యి ఉంటుంది కాబట్టి. సో ఇది కాలేజ్, ఇది కూడా ఒక స్టే అనమాట, విలేజ్ అని. సో పక్కనే రోడ్డు, రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మన ఇండియాలోగా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్దామంటే అన్ని కుదరదు అనుకో. ఓకే, సో ఇది మన అకామిడేషన్ బ్యాక్ సైడ్ అనమాట. ఇదే మనది ఫ్లాట్. ఇక్కడ నుంచి అంటే ఇది హాల్, లోపల 4 బెడ్రూమ్స్ ఉంటాయి. 4 BHK. ఇది మా అకామిడేషన్ లో లీజింగ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ అందరికి యాక్సెస్ ఉంటుంది అండ్ ఫ్రీ కాఫీ కూడా ఉంటుంది. మనం యుఎస్ రాకుండా ముందు ఇండియాలో చాలా మంది ఫ్రెండ్స్ చేసుకుంటాం కదా, సో వాళ్ళని వచ్చి ఇక్కడ కలిసాను అనమాట లీజ్ ఆఫీస్లో. సో కాలేజ్ పార్టీకి అయితే వెళ్తున్నాము. మా పార్టీ కాదు, వేరే కోర్స్ వాళ్ళది బట్ మా రూమ్మేట్స్ వాళ్ళు కదా. మాకు పిలవడం వల్ల
మేము కూడా వెళ్ళిపోతున్నాం ఇక. అండ్ సన్ లైట్ బాగా కొడుతుంది ఇక్కడ, సో గోవల్స్ కంపల్సరీ అనమాట, లేకపోతే చాలా కష్టం. మొత్తం తెలుగు గ్యాంగ్ అంతా బస్సులో వెళ్తున్నాం. ఇక్కడ ఉప్పల్ పాలు ఎవరండి? మనం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇలాగే జాలీగా ఫన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అందరము కలిసి క్యాంపస్కి అయితే వెళ్తున్నాం. మేము అందరం ఒకటే అకామిడేషన్లో ఉండేది. చంద్రబాబు నాయుడుకి ఇందాక ముందు చూసిన స్టాల్స్ అన్నీ ఇదే లైన్లో ఉండే అనమాట. చాలా స్టాల్స్, ఇప్పుడు ఒక్క స్టాల్స్ కూడా లేరు, అన్నీ తీసేశారు. బికాస్ ఈవినింగ్ 5:30 అయింది కాబట్టి స్టాల్స్ అన్నీ అరౌండ్ 2:30-3 క్లోజ్ అయిపోయాయి. ఈ బిల్డింగ్ వచ్చేసి స్టూడెంట్ యూనియన్ బిల్డింగ్ అనమాట. మండే చూద్దాంలే, మండే మనకి ఎట్లా క్లాస్ లేదు కదా. యాక్చువల్లీ ఈవెంట్ మాది కాదనమాట, ఇది ఓన్లీ మెడికల్ వాళ్ళకి. బట్ మేము కూడా వెళ్ళిపోయాం లోపలికి. మేము అందరం మార్కెటింగ్ గ్రూప్, బట్ మేము నలుగురం మార్కెటింగ్, మాకు సేమ్ కోర్సు, బట్ మేము మెడికల్ వాళ్ళ గ్రూప్తో కలిసి వెళ్ళిపోయాం. బికాస్ మా రూమ్మేట్స్ అందరూ మెడికల్ వాళ్ళు. ఇదే ఇక్కడ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్తో ఇంటరాక్షన్స్, అలాగే కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం. అండ్ ఫ్రీ ఫుడ్ ఉండే అనుకోండి, అంటే మేము మార్కెటింగ్ వాళ్ళకి మాకు ఎలాగో పని లేదు కాబట్టి మేమైతే ఫ్రీ ఫుడ్ కోసమే. ఫుడ్ అయితే మంచిగా తినాము. అండ్ అలాగే వాటర్ కూడా మంచి చల్లగా ఉండే. అండ్ యూనివర్సిటీ సైలెంట్గా ఉన్నప్పుడు చూపించాలి. అండ్ ఇది కూడా ఫ్రీ అనుకుంటాను. మన యూనివర్సిటీ ఐడి కార్డ్ స్వైప్ చేసుకొని మనం ఏ గేమ్స్ అయినా ఫ్రీగా ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ స్వైప్ చేసుకుంటే మనకి టేబుల్ టెన్నిస్ ఆడాలా, ఏది ఆడాలా కూడా యాక్సెస్ అనేది అవుతుంది. ఇక్కడ అన్ని స్పోర్ట్స్ ఏరియా అనమాట. ఇవి 24/7 వీకెండ్లో కూడా ఓపెన్ ఉంటాయి. నైట్ 1:00 వచ్చిన ఆడుకోవచ్చు, మార్నింగ్ 10:00 వచ్చిన ఆడుకోవచ్చు, ఎప్పుడు వచ్చినా ఆడుకోవచ్చు. మనం కూడా ఇవ్వాలి క్లైమ్ చేద్దాం. విల్ ట్రై. అండ్ అలా నా ఫస్ట్ డే యూనివర్సిటీ అయితే ఎండ్ అయిపోయింది. ఇక మాకు యూనివర్సిటీ బస్ స్టాప్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్ అనమాట. యూనివర్సిటీ క్యాంపస్ చాలా పెద్దది కాబట్టి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి మాకు బస్సెస్ అయితే ఉంటాయి. సో బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. నైట్ రసం అండ్ రైస్ అయితే చేసుకున్నాం, దాంతోపాటు ఆమ్లెట్ కూడా ఉండే అనుకోండి. బట్ నేనైతే వ్లాగింగ్లో బిజీ ఉండే, నేనైతే ఏం హెల్ప్ కూడా చేయలేదు. బికాస్ నా డే 1 అండ్ వాళ్ళు కూడా నాకు ఏం అనలేదు. డే 2 ఇది ఒక ఈవెంట్, ఇది వచ్చేసి మాకే అనమాట ఈవెంట్. ఇంటరాక్షన్ లాగా అందరు స్టూడెంట్స్ తోటి మంచిగా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చాలా గేమ్స్ ఉండే అనమాట ఇక్కడ. ఈ గేమ్లో మా అందరికి వాటర్ బాల్స్ అయితే ఇచ్చారు. సో వాటర్ బాల్ కింద పడకుండా క్యాచెస్ అయితే ఆడాలి. మేము అందరం అవుట్ అయిపోయినాం. మా చంద ఒకరి లాస్ట్ వరకు వెళ్ళింది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఇంతే అనమాట. నెక్స్ట్ బ్లాగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఒక న్యూ డెస్టినేషన్, ఒక కాలేజ్ ట్రిప్ ఉంది, ఆ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. అండ్ సీ యూ, బై బై.